మీడియా అనేటువంటి దానికి సంబంధించి గతంలో అయితే ఖచ్చితంగా ఒక విధానాలు ప్రణాళికలు అంటే ఫస్ట్ అక్కడ న్యూస్ ఇక్కడ దాంట్లో నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్ ఇవన్నీ ఒక యాంగిల్ మొదట ఫార్ములా ఒకటి ఉండేది ఫస్ట్ సమాచారం ఇవ్వడం అనేటువంటిది మాధ్యమాల బాధ్యత సమాచారాన్ని సమాచారం ఇవ్వటం సమాచారాన్నిలో ఉన్నటువంటి లోపాలని అంటే ఆ సమాచారం ఇచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి కార్యకలాపంలోని లోపాలని విశ్లేషించేటువంటిది కథనాలు అవి ఐటమ్స్ బాక్సులు కడతారా రంగులద్దుతారా అవి స్పెషల్ ఐటమ్స్ అనమాట ఈ రెండవ ఉండి మూడవది ఎనలిస్టులు అంటే రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తులు మేధస్సు కలిగినటువంటి వాళ్ళు ఆయా రంగాల్లో నిపుణులు అయితే వ్యవసాయం కావచ్చు రక్షణ కావచ్చు ఏదే ఏ రంగం అయితే ఆ రంగంలో ఉన్నటువంటి నిపుణులు అక్కడ జరిగేటువంటి చట్టం చేసినటువంటి సందర్భంలో జరిగిన మంచి చెడు విశ్లేషించేవాళ్ళు ఆ విశ్లేషణలు థర్డ్ పేజీ కాలమ్స్ కింద అట్లాగే ఎడిటోరియల్ కాలం ఆ ఉన్నటువంటి హార్ట్ ఎఫైర్ మీద ఎడిటర్ గారి వ్యూ మంచి చేస్తుందా చెడు చేస్తుందా అన్నది సూటిగా మెన్షన్ చేయటం అలాగే ఈ కార్టూన్స్ ద్వారా ఒక చురక పర్ఫెక్ట్గా తగిలేలా చేయటం ఇది గత కాలపు విధానం ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక ఈ పత్రికల్లో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకుంటూ అంటే కొన్ని వాళ్ళేదో అంటే వీళ్ళేదో రాసేస్తున్నారు ఇదైతే వాయిస్తో సహా చూపెట్టడానికి ఫీల్ అవుతుంది ఎలక్ట్రానిక్ మీడియా నమ్మారు అక్కడ కూడా ఇదే ఫార్ములాతో స్టార్ట్ అయింది తర్వాత కాలంలో బయాసిడ్ అయితే అటో లేకపోతే ఇటో ఆ పార్టీ వైపు లేదా ఈ పార్టీ వైపు ఇదే జరుగుతున్నటువంటిది ఒక ఎత్తు అయితే దీన్ని నిందించేటువంటి మీడియానే ఇప్పుడు అలాగా వర్గీకరించబడిపోయింది అయితే అటు లేకపోతే ఇటు ఏదో ఒక వైపు మాత్రం ఉండాలి ఉండకపోతే ఇద్దరు వదిలేస్తారు ఇప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా ఉంటే ఈ పార్టీ వాళ్ళు తిడతారు ఈ పార్టీకి అనుకూలంగా ఉంటే ఆ పార్టీ వాళ్ళు తిడతారు తప్పులేదు బ్యాలెన్స్డ్ ఉంటే ఇద్దరూ తిడతారు ఇది విచిత్రమైనటువంటి సిచ్యుయేషన్ సెక్యూరిటీ ఉండదు సెక్యూరిటీ కోసమైనా ఏదో ఒక పార్టీ వైపుకి వెళ్ళడం మీడియాకి అలవాటైపోయింది ఇప్పుడు దీని ఇంపాక్ట్ ప్రజలలోకి విశ్వసనీయత చచ్చిపోయింది ఈ విశ్వసనీయత ఇంకా ఇంకా చంపుకుంటూ పోతున్నటువంటి దశలో జాతీయ స్థాయి మీడియా కూడా సేమ్ ఇక్కడ నీతులు చెప్పడమే ఇప్పుడు ఈ చాలామంది మేధావులు నిన్న ఉన్న ఆర్నాభుని రైట్ చేసుకుంటూ వచ్చారు వీళ్ళందరూ మరి ఇంతకాలం పాటు ఏమైపోయింది ప్రతిసారి కూడా ఈ దేశంలో మతోన్మాదం పెరిగిపోతుంది అన్యాయం పెరిగిపోతుంది ఈ దేశంలో ఇప్పటికి కూడా మతోన్మాదం ఉన్నటువంటి ప్రాంతాల గురించి రాసే దమ్ము ఒక్కడికి లేదు మత మూలాలు మూలాలేంటో రాసే దమ్ము ఒక్కడికి లేదు లేదంటే డబ్బులు వేల కోట్ల రూపాయలు విదేశాల నుండి స్వచ్ఛంద సంస్థల ముసుగులో ఇక్కడ చేస్తున్నటువంటి కార్యకలాపాలు రాసేటువంటి దమ్ము ఒక్కడికి లేదు అలాంటి రాయడం బిగించేసినటువంటి వాళ్ళ మీద మతోన్మాద ముద్రలేయటం అనేటువంటిది మాత్రం ఇక్కడ నుండి అక్కడ దాకా ఉంది బట్ దీనికి ముగింపు అయితే లేదు ఎంతకాలం ఈ చర్చ అనేటువంటిది చూడాల్సి ఉంది